నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషీ మాతా శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. తులారాశి వాళ్లకు రేపటి నుంచి 2032 వరకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి జాతకులకు మాత్రం జరిగేది ఇదే. గ్రహాలలో జరుగుతూ ఉన్నటువంటి విశేషమైన మార్పులు కారణంగా ఈ రాశి వాళ్లకు ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది. అయితే అసలు ఈ రాశి వాళ్లకు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఇక వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి వాళ్లకు రేపటి నుండి 2032 వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు రేపటి నుండి 2032 వరకు మీకు ఎంతగానో అదృష్టం అనేది కనిపిస్తుంది. మానసికమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితం గడపటం, అలాగే పిల్లలతో కలిసి చలాకీగా ఆడుకోవడం, పిల్లలతో కలిసి ఆనందంగా ఉండటం, వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరగడం వలన మీకు మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం పరంగా చూసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించటం లేదు. వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుంచి మారబోతూ ఉంది. ఇక మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికలు కూడా రేపటి నుంచి నెరవేరబోతూ ఉన్నాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇదివరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి వాళ్లకు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు వీరికి పట్టబోయే అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఈ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు. కెరియర్ పరంగా చూసినట్లయితే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి వాళ్ళ పై అధికారుల నుండి ప్రశంసలు, అలాగే చక్కటి ప్రోత్సాహం పొందుతారు. అలాగే ప్రమోషన్ల ప్రస్తావన రావటం వలన వీరికి ఆర్థిక పరంగా ఎంతగానో అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు గతంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు మీకు మంచిగా రెట్టింపు లాభాలు పొందబోతూ ఉన్నారు. ఇక ఇది వరకు మీకు ఏదైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనుక ఈ కాలంలో ఆ అప్పులు అన్ని కూడా దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు ఎన్నో శుభ వార్తలు అనేవి వినబోతూ ఉన్నారు. ఈ రాశి వాళ్లకు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ, ఖరీదైన వాహనాన్ని కానీ, ఇంట్లో విలువైన వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అని కలలు కనే వాళ్లకు ఈ అద్భుతమైన సమయంలో మీరు కలలు కనేవి అన్నీ కూడా ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే గృహ నిర్మాణం చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలవంతమైన సమయంగా చెప్పుకోవాలి. ఈ రాశి వారు మీ వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి ఈ కాలంలో మీరు తీసుకోబోతున్నారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇక మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉన్నట్లు అయితే గనుక ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి. అందరితో కలిసి మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటారు.
ఇక ఈ రాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు ఆగిపోయినవి అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అలాగే గతంలో ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల గురించి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది. లేకపోతే మీరు చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కాలం మీకు అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చు. ఎన్నో నూతన విషయాలను ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు. ఇక స్థిరాస్తులకు సంబంధించిన కేసులు ఏమైనా కోర్టులో ఉంటే గనుక ఆ కేసులు ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి చెందినటువంటి మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో లేదా ఉద్యోగం చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారికి ఈ కాలం అనేది ఎంతో అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. ఇక మీరు తీసుకునేటటువంటి ప్రతి డెసిషన్ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం. ఆలోచనలు చేయకుండా ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఆలోచన చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం వలన తర్వాత మీరు మిశ్రమ ఫలితాలను పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పనులు చేయాలి అని అనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్లకు తమ జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి ద్వారా కూడా మీకు లాభాలను పొందుతారు. అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. దీని వలన మీకు మానసికమైన ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. కోపం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే గనుక కొంతమందితో గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా కోపం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి 2032 వరకు మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది. ఆమె మీ తల్లి అవ్వచ్చు లేదా మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు లేదా మీ చెల్లి అక్క వలన అవ్వచ్చు. మీ జీవితం అనేది మారబోతూ ఉంది. అంటే మీరు చేస్తూ ఉన్న పనులలో విజయాన్ని పొందే వరకు వారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తారు. ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి కూడా బయటకి వచ్చే కలుగుతారు.
ఇక ఎవరైతే సంతానం కలగడం లేదని బాధపడుతూ ఉన్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఇక ఈ రాశి వారికి 2032 వరకు కూడా అదృష్టం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడంతో పాటుగా ఈ రాశివారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయడం చాలా మంచిది. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోండి. భవిష్యత్తులో కూడా సక్సెస్ని సాధించడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే రాబోయేటటువంటి భవిష్యత్తు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, రేపటి నుండి కూడా 2032 వరకు ఈ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.